డాన్ ఈ పదానికే ఓ రేంజ్ ఉంటుంది ఆ రేంజ్ వెండి తెరపై ఎక్కువగా విలన్కే ఉంటుంది సింపుల్ గా చెబితే డాన్ అంటే మనకు ఓ నెగిటివ్ రోల్ అనే అర్థం బట్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అమితాబ్ బచ్చన్ హీరోగా డాన్ పేరుతో ఓ సినిమా వచ్చింది ఓ నెగిటివ్ టైటిల్ తో సినిమా చేయడమే సాహసం అంటే ఆ సాహసానికి దేశ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది ఈ చిత్రాన్ని ఆ తరువాతి ఏడాది తెలుగులో ఎన్టీఆర్ హీరోగా యుగంధర్ పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడ బ్లాక్ బస్టర్ పంతొమ్మిది వందల ఎనభైలో రజనీకాంత్ తమిళ్లో రీమేక్ చేశాడు ఈ మూవీ అతని కెరీర్ నే మలుపు తిప్పింది మాస్ హీరోగా నిలబెట్టింది తరువాత చాలా భాషల్లో రీమేక్ చేశారు అయితే ఈ తరానికి మరోసారి డాన్ గా షారూక్ ఖాన్ కనిపించాడు రెండు వేల ఆరులో లో ఈ చిత్రాన్ని డాన్ చేజ్ బిగైన్స్ అగైన్ అంటూ రీమేక్ చేస్తే మళ్లీ సూపర్ హిట్ అయింది దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా రెండు వేల పదహారులో షార్క్ డాన్ టూ తీస్తే ఇది హిట్ ఇక రెండు వేల ఆరు డాన్ ను తెలుగు తమిళ్లో బిల్లాగా చూపించారు మేకర్స్ తమిళ్లో బిల్లాగా అజిత్ నటిస్తే తెలుగులో ప్రభాస్ నటించాడు తమిళ్లో సూపర్ హిట్ అయింది తెలుగులో అబో యావరేజ్ అనిపించుకుంది అజిత్ దీనికి ప్రీక్వెల్ చేస్తే అది పోయింది అయితే బాలీవుడ్ లో డాన్స్ సీక్వెల్ మరోసారి తెరపైకి వచ్చింది దీంతో మళ్లీ షారుఖ్ ఖాన్ నటిస్తాడు అని భావించారు చాలా మంది బట్ మేకర్స్ మాత్రం షారుఖ్ కు షాక్ ఇవ్వబోతున్నారు ఈసారి కొత్త డాన్ గా రణవీర్ సింగ్ ను తీసుకోవాలి అనుకుంటున్నారు ఈ మేరకు దర్శకుడు ఫరాన్ అక్తర్ ఆల్రెడీ రణవీర్ సింగ్ కు కథ వినిపించి ఓకే చేయించుకున్నాడట అంతేకాక అతనిపై ఓ ఫోటోషూట్ కూడా జరిగింది త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఆఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది దాంతో పాటు డాన్ టూ కూడా బ్లాక్ బస్టర్ కాబట్టి ఈ మూడో పార్ట్ పైన భారీ అంచనాలుంటాయనే చెప్పాలి హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు సెవెంటీ ఎంఎం అందరికి నమస్కారం నేను మీ ప్రణవ్ కౌశిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సెవెంటీ ఎంఎం హై గాయ రామ్యా పాసిపులేటి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు సెవెంటీ ఎంఎం హాయ్ దిస్ ఇస్ పరశురామ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సెవెంటీ ఎంఎం తెలుగు థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీబడి నేను మీ పూజిత పొన్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు సెవెంటీ ఎంఎం ఛానల్ హాయ్ దిస్ ఇస్ అవినాష్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు సెవెంటీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు సెవెంటీ ఎంఎం